వెల్కమ్ బ్యాక్ టు బాపట్ల చర్చ్ ఆఫ్ గాడ్ ఛానల్. దిస్ ఇస్ విజయ్ కుమార్. టుడే ఆల్సో వీ గోయింగ్ టు టాక్ అబౌట్ వై గాస్పల్. ఎందుకు గాస్పల్? ఎందుకు యేసుప్రభువారు మతాన్ని ప్రకటించడానికి కానీ మతాన్ని స్టార్ట్ చేయడానికి కానీ ఆయన రాలేదు. పైగా మతస్థులకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయన మతస్థులతో జాయిన్ అవ్వలేదు. పైగా పాపాత్ములు అని ఎవరినైతే మతస్థులు అంటున్నారో వారితో వెళ్ళి కూర్చున్నారు. మతం మనిషి తయారు చేసింది. బైబిల్లో మతం లేదండి. మరి మతం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వచ్చింది అని అర్థం చేసుకోవాలి మనం. మతం మనిషి సృష్టి, క్రైస్తవ మతంతో సహా. సో బైబిల్లో యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించలేదు. ఆయన తన సంఘమును కట్టాడు. సంఘం అంటే కూడా ఒక రకమైన ఏదో ఒక గ్రూపు ఫీలింగ్ లాగా వస్తుంది, ఒక సాఫ్ట్ గ్రూప్ లాగా. సంఘం అంటే అది కూడా రాంగ్ ట్రాన్స్లేషనే. ఎక్లీషియా, ఎక్లీషియా అంటే ప్రతి కింగ్కి ఒక పర్సనల్ బాడీ ఉంటుంది. ఇట్స్ లైక్ అ క్యాబినెట్ టు ది ప్రైమ్ మినిస్టర్. అలా యేసు క్రీస్తు అనే కింగ్ తన సొంత గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారు శిష్యులు అవ్వచ్చు, సొంత పర్సనల్ టీమ్ అవ్వచ్చు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మత బ్యాక్గ్రౌండ్ వల్ల బైబిల్ ఈ రోజున చాలామందికి అర్థం కావట్లేదు. సువార్త అసలే అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు వేరే వేరే డిఫరెంట్ ప్రభుత్వాలలో జీవించుచున్న వారు బైబిల్ మెసేజ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ రోజున. ఎందుకంటే బైబిల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ కింగ్, ఎ కింగ్డమ్, ఒక రాజు గురించి, ఆ రాజు యొక్క రాజ్యం గురించి మాట్లాడుతుంది. బైబిల్లో ప్రతి చోట చూడండి, గబ్రియల్ దేవదూత మరియతో ఏమని చెప్పింది? యెషయా గ్రంథంలో 9:6 మన కోసం ఒక శిశువు అనుగ్రహించబడితే అక్కడ శిశువు పైన ఏముంటుందని చెప్పారు. సిలువ మీద దొంగ కూడా ఏమర్థమైంది? మధ్యరాత్రి వేళ యేసు ప్రభువారి దగ్గరకు వచ్చిన నికోదేముకి ఏ ఆన్సర్ కావాలి? అందరూ ఒక ప్రభుత్వం గురించి అడిగారు, దేవుని రాజ్యం గురించి అడిగారు. ఇట్స్ ఎ కింగ్డమ్, ఇట్స్ ఎ కింగ్, అబౌట్ కింగ్. కానీ మతం యాంగిల్ మార్చేసింది ఈ రోజున. అందరూ మోసంలో ఉన్నారు. బయటికి రావాలి, బైబిల్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ మెసేజ్ని ఈ రోజున అందరూ డిఫరెంట్ వేలో వారి వారి వర్షన్లో బోధించుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అండర్స్టాండింగ్ మనకు చాలా అవసరం. దేవుని రాజ్య సువార్తే మనకి ఎందుకు ప్రకటించాడు యేసు ప్రభువారు? తన గురించి ఎందుకు ప్రకటించలేదు? తన మరణం గురించి ఎందుకు ప్రకటించలేదు? మరేదాన్ని మరేది ఎందుకు ప్రకటించలేదు? ఒకసారి గమనిస్తే ఈ 4 పుస్తకాల్లో కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ప్రతి ఒక్కటి చాలా ఉపమానం క్లియర్గా వివరిస్తూ ఉన్నాడు మనకి. దేని గురించి? దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యం అది, దేవుని రాజ్యం ఇది. బాపట్ల దేవుని సంఘం కూడా ఈరోజున మీకు దేవుని రాజ్య సువార్త ప్రకటించుచూ ఉన్నది. కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్. అజ్ఞానంలోని అంధకారంలో నుంచి మనం బయటకు రావాలి.
ఇట్స్ నాట్ దాట్ ఈజీ. కానీ ద మెసేజ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దాన్నే ఆదాం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఇస్రాయేలీలకి ఒక టైప్గా ఇచ్చాడు, అందరికీ అర్థమయ్యే విధంగా. చాలామంది అంటారు అది ఇస్రాయేలీలకి ఇస్రాయేలీలకి అంటారు. లేదు, అది మానవులకి. దేవుడి యొక్క ప్రణాళిక మానవులకి, ఇస్రాయేలీలకి కాదు. ఇస్రాయేలీలు ఆర్ ద ఫస్ట్ వన్స్ టు గో ఇన్ టు దాట్ కైండ్ ఆఫ్ టైప్ ఆఫ్ కింగ్డమ్. దేవుడు అందరినీ ఏర్పరచుకోవాలనుకున్నాడు, కానీ అందరినీ ఒకేసారి ఏర్పరచుకోలేదు కదా. ముందుగా కొంతమందిని ఏర్పరచుకున్నాడు, ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, అబ్రహాము. ఇస్రాయేలీలు మొదటిగా వెళ్ళిన వారు. కాబట్టి మనమందరం ఈ రోజున బైబిల్ యొక్క మెసేజ్ని అర్థం చేసుకోవాలి, చదవాలి. దేవుని యొక్క రాజ్యమే యేసుప్రభు వారు ప్రకటించారు. ఎందుకంటే అదే నేను పోగొట్టుకున్నది. ప్రతి భౌతికమైన జీవితం అంటే ఏంటో తెలుసా? భౌతికమైన జీవితం యాజ్ అ ఫిజికల్ లైఫ్. ఫిజికల్ అని ఎప్పుడైతే మనం మాట్లాడతామో, భౌతికం అని ఎప్పుడు అంటామో, దానికి స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది బై డీఫాల్ట్. ప్రతి భౌతికమైన దానికి స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. భౌతికమైన సృష్టికే స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ప్రతి జీవికి స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ప్రతి వస్తువుకి స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. అది డీఫాల్ట్, అది నిర్ణయించబడింది. అది భౌతికమైనదిగా సృష్టించబడిన నాడే దానికి స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. అయితే దేవుడు, దేవుని రాజ్యము స్టార్టింగ్ ఎండింగ్ లేవంట దానికి. అవి నిత్యత్వంలో ఉన్నవి. మానవుడు ఆదాము సృజించబడినప్పుడు ఒక భౌతికమైన వాడిగా సృష్టించబడినాడు. ఒక భౌతికమైన వాడు సృష్టించబడితే స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. స్టార్ట్ అయ్యాడు ఆదాం, ఖచ్చితంగా ఎండింగ్ ఉంటుంది. అయితే దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో సృష్టించిన మనిషిని తను ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఫ్రీడంగా ఉంటాడో, అలాగే ఆదాముకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు. కానీ గుర్తుపెట్టుకోండి, భౌతికమైన దానికి దాని స్వాతంత్ర లిమిట్స్ ఉంటాయి. దేవుడు ఆదాముకి లిమిట్స్ కూడా చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే డిజోబే చేస్తావో, అవిధేయత చూపుతావో, అప్పుడు నువ్వు నిశ్చయముగా చనిపోతావు. నిశ్చయముగా అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంది. నిశ్చయముగా అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ మానవుడు ఫిజికల్ కాబట్టి మరణం తథ్యం. అయితే నిశ్చయముగా అంటే నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని కాదు అక్కడ చెప్తుంది. ఓ మరణం అయిపోయే మానవుడా, నువ్వు మరణం అవుతావు. వాట్ డస్ దట్ మీన్? నువ్వు ఎందుకోసము నిర్మించబడ్డావంటే దేవుని రాజ్యం కోసం. అయితే నువ్వు ఎప్పుడైతే అవిధేయత చూపిస్తావో, అప్పుడు దేవుని రాజ్యం తలుపులు నీకు మూసుకుపోతాయి, మూసుకుపోయినాయి కూడా. అయితే మానవుడికి దేవుడు అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మానవుడు మోసపోయి ఆ రాజ్యం యొక్క అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి. కాబట్టి ఎన్నో విషయాల్ని అర్థం చేసుకుంటే కానీ సువార్త మనకి ఎందుకు ప్రకటించబడిందో అర్థం కాదు. సో ఆదాము పోగొట్టుకున్నాడు, కెంటివేయబడ్డాడు. దేవుని రాజ్యం యొక్క అవకాశం పోగొట్టుకున్నాడు. సో మానవుడికి యేసుక్రీస్తు ద్వారా మరలా అవకాశం వచ్చింది. మానవుడు అవిధేయత చూపించాడు. ఆ అవిధేయతకి మనం పాపం అని పేరు పెట్టాం.
అవిధేయత, ఆ పాపం పరిహరించబడితేనే కానీ మరలా ఈ మానవుడు ఎందుకోసమైతే సృష్టించబడ్డాడో అక్కడికి వెళ్ళలేడు. కాబట్టి మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది, ఈ గాస్పల్ ఎందుకు మనకి ప్రకటించబడింది, ఈ దేవుని రాజ్య సువార్త మనకి ఎందుకు ప్రకటించబడింది. ఎందుకంటే మనకు ఆ దేవుని రాజ్యము ఇవ్వటం కోసమే మనం నిర్మించబడ్డాం. అందుకే నిర్మించబడ్డాం, జస్ట్ లైక్ ఫర్ దాట్ ఓన్లీ. కానీ ఈ రోజున ఆ నాలెడ్జ్ కంప్లీట్గా రిమూవ్ చేయబడి ఇక్కడ అనేక విషయాలు ఏర్పరచుకొని మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అందుకే యేసుప్రభువారు కానీ శిష్యులు కానీ ఏం చెప్పారు తెలుసా, లోకమునైనను లోకంలో ఉన్నదాన్నైనను ప్రేమించకుడి, లోకానుసారంగా జీవించకుడి. దిస్ ఈజ్ రాంగ్ వే ఆఫ్ లైఫ్. ఇది దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడో దానికి వ్యతిరేకమైన జీవితం. అందుకోసం కాదు నువ్వు నేను నిర్మించబడింది. ఈ లోకం మర్యాద చొప్పున నడుచుకోవద్దు, శరీరానుసారంగా నడుచుకోవద్దు అంటే ఏమంటున్నాడంటే, నీ యొక్క లైఫ్ పర్పస్ వేరు, నువ్వు నిర్మించబడింది వేరే ఉద్దేశానికి. కానీ యూ లాస్ట్ దట్ నాలెడ్జ్. అందుకే నేను దేవుని రాజ్యాన్ని దగ్గరికి తీసుకొస్తున్నా, సమీపంగా ఉన్నది నమ్ము, మార్చుకో నీ యొక్క మార్గము. జక్కయ్య దగ్గరికి వెళ్దాం. జక్కయ్య ఈ లోకానుసారంగా అనేకమైన తప్పులు చేశాడు, మోసాలు చేశాడు. తన జీవితంలో అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇంత పాపాత్ముడు, ఇంత దుర్మార్గుడు అనుకుంటున్నారు కూడా. అలాంటి వాణ్ణి ఇంటికి ఈ యేసుప్రభువారు వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన బయటకు వచ్చి ఏమంటున్నాడంటే, నేను మోసం చేసిందంతా వెనక్కి ఇచ్చేస్తా, ఎక్కడెక్కడైతే ఒకంత మోసం చేశానో వాళ్ళకి రెండొంతులు వెనక్కిస్తా, 200 మోసం చేశానో వాళ్ళు 400 వెనక్కిస్తా, నా ఆస్తిలో సగభాగం అందరికీ ఇచ్చేస్తా. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? దేవుని యొక్క రాజ్యం అంటే ఆ ఇంటికి దేవుని యొక్క క్రమం వచ్చేసింది, దేవుని యొక్క నీతి వచ్చేసింది. దేవుని రాజ్య సువార్త ఎందుకో తెలుసా? నీ బాడీలోకి, నీ ఇంటిలోకి ఆర్డర్ వచ్చేస్తుంది, అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది నీతి గురించి. నువ్వు ఆశించవు, అబద్ధం ఆడవు, దొంగతనం చేయవు, వ్యభిచారం చేయవు, తల్లిదండ్రులను అఘోరంగా చూడవు, ఏ మనిషిని అఘోరంగా చూడవు. దేవుడు అంటే కింగ్, లార్డ్, ఆయన తప్ప ఇంకెవరిని నీ యొక్క లార్డ్గా పెట్టుకోవు. చూడండి, నీ ఇంటికి, నీ గృహానికి నీకు ఆర్డర్ తీసుకురావటం కోసమే దేవుని రాజ్యం నీకు వివరించబడింది, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడింది. 3 ముచ్చట కోసం, 4 బాగా బతకడం కోసం, ఇతరుల్ని అన్యాయం చేసుకునే బ్రతుకు నుంచి బయటికి తీసుకొచ్చి అసలైన జీవితాన్ని నీకు పరిచయం చేయడానికి దేవుని రాజ్య సువార్త వచ్చేసింది. చేంజ్ యువర్ వేస్ ఆఫ్ థింకింగ్. నీ యొక్క మనసు, మన యొక్క మనసు మార్చుకుంటేనే కానీ ఆ దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టలేము. నికోదేముకి అదే డౌట్ వచ్చింది. ఐనో నువ్వు చెప్పేది కరెక్ట్ అని నాకు తెలుసు, అయితే నేను ఎలా దానిలోకి ఎంటర్ అవ్వాలి? చాలామంది యేసుప్రభువారు చెప్పిన జవాబుని పర్సనల్గా, మధ్యరాత్రి చెప్పిన జవాబుని సువార్త చేసేశారు. అది ఎక్కడ ప్రకటించలే యేసుప్రభువారు, ఒక మనిషికి ఆన్సర్ చెప్పాడు అంతే. ఏం చెప్పాడు? ప్రశ్న ఏంటి? దేవుని రాజ్యంలోకి నేను ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలో చెప్పాడు. కాబట్టి సో ఈరోజున దేవుని రాజ్యం ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే
బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు నేను దేవుని రాజ్యం కోసమే జన్మించాము, సృష్టించబడ్డాము. ఈ సృష్టి దేవుని బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నది, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని రాజ్యం అంటే తిండి, బట్ట, గృహము, పానీయము కాదు. చెప్పాను కదా, ఎవ్రీ ఫిజికల్ లైఫ్ హ్యాస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. దేవుని రాజ్యంలో స్టార్టింగ్ ఎండింగ్ లేదు. ఒక్కసారి నువ్వు దేవుని రాజ్యంలోకి అడుగుపెడితే నీవు మరణంలో నుండి జీవంలోకి దాటుతావు. నీకు స్టార్టింగ్ ఎండింగ్ ఇంకా ఉండవు. దేవుని రాజ్యం ఎందుకు ప్రకటించబడిందంటే, మనం దేవుని రాజ్యానికి వారసులు అవటానికి మాత్రమే నిర్మించబడ్డాము. ప్రూఫ్, యేసు ప్రభువారి జీవితం. మొదటి ఆదాము ఎలా ఫెయిల్ అయ్యాడో, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేక, రెండవ ఆదాము దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్ళాలో జీవించి నిరూపించి మనకు చూపించాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తన జీవితాన్ని భూమి మీద జీవించి ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడు, అదే మానవుని యొక్క ఫ్యూచర్, అదే ప్రతి మానవుని భవిష్యత్తు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య సువార్త ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఎందుకు మనకు చెప్పబడిందంటే, మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అధికారం తీసుకోవడానికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి మాత్రమే మనం నిర్మించబడ్డాము. అందుకే యేసుప్రభువారు దేవుని రాజ్య సువార్తని మొదలెట్టారు, ఫినిష్ చేసేసారు, శిష్యులను కూడా పంపారు చెప్పండి అని. అందుకే ఈ రోజున బాపట్ల దేవుని సంఘం ద్వారా కూడా మీ అందరికీ ప్రకటించినది ఏమనగా, మారు మనసు పొందండి, దేవుని రాజ్యాన్ని నమ్మండి, దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.